అడిగిన జెరాక్స్ కాపీలు. నేనెప్పుడు రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు తిప్పావు. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తాం. విషయం చెప్పరా బాబు. నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం. ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్లో ఆ జెరాక్స్ల్లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ హార్స్లీ హిల్స్కి 20 కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్కి 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు. తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు. గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకి వెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి. అంటే ఒకడే రాశాడు. అవును, మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలు వేశారు. ఎనీవే, సలీమ్ అని ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. పెట్టు సర్ప్రైజ్. ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్. ఇట్ వాస్ అ షార్ట్ కాల్. షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు. నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లూప్ లైన్లో ఆగేది ధర్మవరంలోనే. నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే. నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్, లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అన్నమాట. ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా? సలీమ్, ఆర్ యు ష్యూర్ అబౌట్ దిస్? ఖచ్చితంగా ఇది అతని నంబరే. కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది. హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్. ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం? ఏ కామ్ కరింగే, నేను నీకు ఒక బట్ ఫోన్ ఇస్తాను. ఆదివారం రోజు అది ఫోన్ లైన్కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు. ఇది కొంచెం ఇల్లీగలే, కానీ చేసేద్దాం. మీకేం చెప్పానో మీరేం చేస్తున్నారు సార్? మీరు భయపడి నన్ను తిట్టమాకండి. మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడిని ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం. అయినా మీరు దేనికి అంత భయపడుతుండారో చెప్తే నేను చూసుకుంటా. నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా? నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ గా విను. ఆపరేషన్ మాయంని నేను ఫుల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను. దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ఫాల్లో వాటర్లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది. అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది. అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం మీ గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్. మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు. నా గ్యాంగ్ లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు. ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాట అయింది. అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు. వాడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. చంపడానికి పోయినాడు, పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఇడియట్. ఎవరి చేతిలో చచ్చినట్లు? ఎవరినో చంపడానికి పోయాడా? ఎస్, చేతనైతే వాడెవడో కనుక్కుని వాడిని లేపి. లేదా నువ్వు పరారీలో ఉండు సార్. చేసిన దానికే 7 నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే అనంత్ తో కలిపి మా గ్యాంగ్ లో 3 గల్లంతయ్యారు. ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది. మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం. మన ఒప్పందం ప్రకారం 25% లెక్క ఇప్పుడే పంపేయండి. ఏంట్రా మాటలో తేడా వస్తుంది? 2 మాల్ టైట్ చేస్తే 4 రెట్లు ఎక్కువగా అమ్ముకోవచ్చు. ఈలోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా. పెట్టరా ఫోన్. మంచినీళ్ళు తాగండి.
రావడం ఎంత తప్పు, ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు. ఏంటో ఇదంతా? అదంతా ప్రేమ, మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ. రామారావు గారు లేవండి, మీ కాఫీ పైన రూమ్ లో పెట్టాను. ఏంటి ఇది కొత్తగా? అదే మరి, కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా. లేవండి, ముందు లేవండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. Concludes my seminar on Sir Robert Peel's 9 policing principles. Hello. How can I help you? Good evening, sir. Good evening. Ramarao, sir. మీరు మర్చిపోయినట్టున్నారు, కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. నౌ ఐ రిమెంబర్. పేరు గుర్తులేదు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్! హే మురళీ, కమ్ కమ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీస్? ఈయనేందో తెలియదండి, మనం ముందే కలిసి ఉండా. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పజిల్లో ఉన్నాడు. అవును, పితలాటక మనిషే. ఒక కన్ను వేసించండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు రెండోది కూడా వేస్తా. ఉండేగా. రామారావు గారు, మీరు అలా సీరియస్గా చూడమాకండి సార్. మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను. కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు, మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు, ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నాయి. ఇటు నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండైరెక్ట్గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి 1 మినిట్. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు, మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సార్, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు, ముఖ్యంగా మాయమైన మాలు. మీరు కనుక ఈ మిస్టీని సాల్వ్ చేయగలిగితే మీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్, అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా. సార్, నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీచార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను, మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా?
తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ డేవిడ్. సార్, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముళ్ళ కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్ర చందనుని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాడు సార్. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? నథింగ్ హ్యాపెన్ లాస్ట్ టైం, అంతా స్మూత్గా జరిగింది సార్. ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు సార్. ఎందుకైనా మంచిది, ఈ హవాలా అమౌంట్ని హోల్లో ఉంచమని చెప్పి తమిళ కులాలను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? ఆ రెండు చేయొద్దు. ఐ మీన్ నీడ్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బై ద వే, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాళ తీర్థం, బీట్ పాయింట్ 9 సార్. ఆకుపచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు.
ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగనీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు.